We want to welcome you into this program titled The Holy Land. Parishuddha Bhoomi anetuvanti karyakramaniki meekandariki swagatham. I want to thank each one for watching this program regularly every week. In fact, waiting for this program to come. Meelo chaala mandi prati varam kuda ee karyakramanni veekshistu unnaru. ఈ కార్యం కోసమై మీరు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు మీకు వందనాలు. A lot of people have put in a lot of effort for this program. A script has to be made, research has to be done, production has to be ready, and a lot of effort is there, but more than anything, lots of prayer is also going on behind this program. ఈ కార్యక్రమాన్ని సమర్పించడానికి చాలా మంది చాలా కార్యాలు చేస్తూ ఉన్నారు. ప్రొడక్షన్ సిబ్బంది వారు పనిచేస్తూ ఉన్నారు, రచయితలు రాసేటువంటి వారు సిద్ధపడుతూ ఉన్నారు. అంతకన్నా మిన్నగా మీరు చేసేటువంటి ప్రతి ప్రార్థనలు కూడా ఈ కార్యక్రమాన్ని సమర్పించడానికి మాకు సహకారాన్ని అందిస్తూ ఉన్నాయి. ఐ హ్యాడ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కాల్ లాస్ట్ వీక్ అండ్ దేర్ వాస్ అ వ్యూవర్ హూ కాల్డ్ మీ అండ్ హి ఆస్క్డ్ మీ అ క్వశ్చన్. గత వారంలో ఓ ఆసక్తిదాయకమైన సంఘటన జరిగింది. చూస్తూ ఉన్నటువంటి సందర్శకులు ఒక ప్రశ్న నాకు వేశారు. హి సెడ్ గాడ్ ఇస్ లవ్, ఐ యామ్ రైట్? ఆయన అన్నారు, దేవుడు ప్రేమమయుడు అవునా అని అడిగారు. ఐ సెడ్ ఎస్, గాడ్ ఇస్ లవ్. అవును, దేవుడు ప్రేమమయుడు అని నేనే సెలవిచ్చాను. దెన్ హి ఆస్క్డ్ మీ, దెన్ వై ఇస్ దిస్ బుక్ రెవల్యూషన్ సో హార్ష్? ఆ తర్వాత ఆయన మరలా ప్రశ్నించాడు, ఎందుకు ఈ ప్రకటన గ్రంథము అనే పుస్తకం చాలా కఠినంగా భయంకరంగా కనిపిస్తుంది అని అన్నాడు. ఐ రిప్లైడ్ టు హిమ్, అతనికి ఈ విధంగా నేను సమాధానం ఇచ్చాను. గాడ్ ఇస్ లవ్, దేవుడు ప్రేమమయుడు. God is love is not just a statement. దేవుని యొక్క ప్రేమ అనేటువంటిది ఏదో ఒక విషయాన్ని తెలియజేయడం కాదు. Actually a very deep truth and fact. నిజంగా చూసినట్లయితే ఇందులో లోతైనటువంటి అర్థము అలాగే సత్యాలు దాగి ఉన్నాయి. The book of Revelation just signifies that God is love. ప్రకటన అనేటువంటి ఒక పుస్తకము దేవుడు ప్రేమ స్వరూపి అన్న విషయాన్ని తెలియజేస్తున్నాడు. And then he went to another question. Marla maro prashna naaku vesadu. God goes after that one sheep which is lost. Devudu okka gorre kuda tappi podamu ayanaku ishtam ledani selavichadu kada. But why is it that Revelation we find destruction after destruction coming? Aithe prakatana granthamulo vinashala vembadi vinashalu enduku sambhavistu unnayi ani adugutu unnadu. I replied. Nenu ee vidhanga atanaku samadhanam ichanu. God is love. Devudu prema swarupi. He is interested in that one sheep which has gone away. ye gorreite daari tappi poyindo aa gorrenu tirugu teesukuraadam kosame ala chestu unnadu. Therefore let me explain this in a different perspective, and his question has made me think that we need to explain Revelation in this context. maro vidhanga mee yokka prashnaku samadhanamu cheppali ani anukuntunnanu. ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి వృత్తాంతం అంతా కూడా ఈ విధంగా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలని కోరుతున్నాను అన్నాడు. Yes, last week we saw about the fourth trumpet, and this week I need to be speaking about the fifth trumpet. గత వారంలో నాలుగవ దూత బోర ఊదినప్పుడు ఏం సంభవించిందో ధ్యానించాం. ఇప్పుడు ఐదవ దూత బోర ఊదుచుండగా ఏం జరగబోతుందో ధ్యానించబోతున్నాం. But before I go into the fifth trumpet, let me explain the question and the answer I gave to this gentleman who called me. ఐదవ దూత బోర ఊదినప్పుడు ఏం సంభవించిందో అనే విషయాన్ని తెలియచేయడానికి ముందుగా ఎవరైతే ప్రశ్న వేశారో ఆ సహోదరుడికి సమాధానం ఇవ్వాలని నేను కోరుతూ ఉన్నాను. ఐ సెడ్ గాడ్ ఇస్ లవ్, నేను అన్నాను దేవుడు ప్రేమ స్వరూపి అని తెలియజేశాను. నౌ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద కాంటెక్స్ట్ ఇన్ విచ్ మై అండర్స్టాండింగ్ గోస్. నాకున్నటువంటి అవగాహన చొప్పున ఏ విధంగా తెలియచేయాలో నేను ఆ విధంగా అతనికి తెలియజేస్తాను. ద ఫస్ట్ టైం వెన్ గాడ్ డిస్ట్రాయ్ ద ఎర్త్ త్రూ అ ఫ్లడ్, ఇఫ్ యు గో బ్యాక్ టు జెనెసిస్, ఇట్ వాస్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ నోవా. మొట్టమొదటిగా ఆదికాండ గ్రంథములో నోవహు దినాలలో ఏ విధంగా దేవుని యొక్క ఉగ్రత భూమిని నాశనం చేసిందో వరదల ద్వారా అది చూద్దాం. Now again, why did God do that? అయితే ఎందుకు
దేవుడు మరలా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాడు. Now if you read Genesis you will understand the depth of God's heart. ఆదికాండ గ్రంథాన్ని మీరు ఒకసారి తిరిగి చదివినట్లయితే దేవుని యొక్క హృదయములో ఉన్న ఆంతర్యాన్ని గ్రహించగలం. Many people ask questions without understanding what is the deeper meaning in the Bible. బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి లోతైనటువంటి సత్యాలను తెలుసుకొనకుండా చాలా మంది అనేకమైనటువంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. Because if you look at the whole context, God created man in his own image because he loved mankind. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించాడు ఎందుకనగా ఆయన మానవాళిని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు అనే విషయం ఇందులో అర్థమవుతున్నది. And when man became rebellious and when the sin increased, God got upset about it. ఎప్పుడైతే మానవుడు దేవునికి విరుద్ధంగా తిరుగుబాటు చేసి పాపం చేస్తూ పాపములో పడిపోతూ ఉన్నాడు అప్పుడే దేవుడు చాలా బాధపడుతూ ఉన్నాడు. When man started to be more selfish and man started to do things on his own, it really upset God. మానవుడు ఎప్పుడైతే స్వార్థపూరితంగా కార్యక్రమాలు చేస్తూ తన సొంత ఆలోచనల ప్రకారం నడుస్తూ ఉన్నాడు అప్పుడే దేవుడు చాలా సంతాపడుతూ ఉన్నాడు. But there was a family called Noah and God saved that family. Noah also had the role to invite everyone to be saved in the ark. అయితే నోవహు అనేటువంటి ఒక కుటుంబము దేవుని యొక్క మాటకు విధేయత చూపించి ఒక ఓడను సిద్ధపరిచి అందులో అందరినీ ప్రవేశింప చేయడానికి దేవుడు నోవహును ఏ విధంగా ప్రేమించాడో అన్న విషయము ఈ ప్రత్యేకమైనటువంటి విషయాన్ని తెలుసుకోగలం. Now you must keep in mind, Noah gave the call. ఈ యొక్క విషయాన్ని మీరు మనసులో ఉంచుకోండి, నోవహు ప్రతి ఒక్కొక్కరిని పిలిచాడు. The fact of the matter was people were not ready to believe. అందులో జరిగినటువంటి విషయం ఏమనగా మనుషులు ఆ విషయాన్ని ఏమాత్రం కూడా విశ్వసించలేకపోయారు. And then you all know the story. The flood came and then the rainbow came and God made a covenant that he will not destroy the earth again like this. ఆ తరువాత మీకందరికీ తెలుసండి, భూమి మీద తుఫాను రావడం జరిగింది, భూమిని నీటి చేత నింపబడింది, సమస్తము కూడా భూమిలో ఉన్న ప్రతి జంతువు అందరూ కూడా నశించిపోయారు. Now I am taking you to another sequence in the character of Moses. మరో కథా పాత్రలోనికి మిమ్మును తీసుకుని వెళుతూ ఉన్నాను. వారెవరనగా ఆయన మోషే. There's a reason why I'm telling this and you'll get to understand, and it all started off from this question, why is Revelation so tough and so harsh? ప్రకటన గ్రంథము ఎందుకు ఇంత కఠినంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఎందుకు తెలియజేస్తూ ఉన్నాను అనగా మన ప్రియ సోదరుడు వేసినటువంటి ప్రశ్నను బట్టి ఈ కార్యక్రమాన్ని తెలియజేస్తూ మోషేని గురించి మీ ముందుంచాలని కోరుతున్నాను. Now here is Moses whom God raises in a very difficult circumstance in Egypt to be a savior to the Israelite people. ఐగుప్తు దేశములో జరిగినటువంటి భయంకరమైనటువంటి సంఘటనల ద్వారా దేవుడు మోషేను ఒక రక్షకుడుగా ఇశ్రాయేలీయులను రక్షించడానికి ఆయన మోషేను ఎన్నుకున్నాడు. In fact, it's a very interesting and God's got his own thinking and sense of humor. And I say humor, why? Because right inside the Pharaoh's house, who's so cruel, is Moses being raised. ఇశ్రాయేలు జనులను భయంకరమైనటువంటి ఘోరమైన విపత్తు నుంచి రక్షించడం కోసమై దేవుడు తన యొక్క ప్రణాళిక చొప్పున మోషే అనేటువంటి ఒక వ్యక్తిని ఐగుప్తు దేశంలోనే ఉంచి వారి ద్వారానే ఈ కార్యక్రమాన్ని జరిగించాడు. Because when God does it, he does it in style. Endukanaga devudu ayana santa karyamu dwarane kriyalu jaripistu untaru. There is no formula for God's doing. Devuniki elanti karyamulu avasaram ledu. So here is Moses being raised, and then you all know the story of how Moses led the people for 40 years in the wilderness, taking them closer to the promised land. మీకందరికి తెలిసినటువంటి విషయమే కదా, మోషేను ఏ విధంగా దేవుడు పైకి తీసుకుని వచ్చి ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు ఏ విధంగా నడిపించాడు ఆ విషయం అంతా కూడా మనకు తెలుసు. Now we come to the situation where the people started to rebel against Moses. ఇప్పుడు ఒక పరిస్థితి ఏర్పడింది, అదేమనగా ఏ ప్రజలనైతే మోషే తీసుకుని వచ్చాడో ఆ ప్రజలే మోషేకు విరుద్ధంగా తిరుగుబాటు చేశారు. Now what's interesting to me is here is Moses sacrificing his life for the deliverance of this people, and here is that same people accusing Moses. ఇక్కడ నాకు ఆసక్తికరమైనటువంటి విషయం ఏమనగా
మోషే తన యొక్క జీవితాన్ని ఇశ్రాయేలును బయటకు తీసుకురావడానికి ఏ విధంగా త్యాగం చేశాడో, అయితే అదే ప్రజలు మోషేకు విరుద్ధంగా తిరుగుబాటు చేస్తున్నారు. ఈవెన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఇస్ ఇట్ ఇస్ ద సేమ్ పీపుల్ హూ సీ ద పవర్ ఆఫ్ గాడ్, హూ సీ ద హ్యాండ్ ఆఫ్ గాడ్, హూ సీ ద మిరకల్స్ విచ్ హ్యాపెండ్ విచ్ వెంట్ అగేన్స్ట్ ఫారో, ఇట్ ఇస్ ద సేమ్ పీపుల్ హూ రంబుల్ అండ్ గ్రంబుల్ అగేన్స్ట్ మోషే. ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి అంశము నాకు ఆకర్షణీయమైనటువంటిది ఏమనగా, మోషే ఎదుట దేవుడు ఇశ్రాయేలీలకు అనేకమైనటువంటి అద్భుత మహత్ కార్యక్రమాలను, సూచ్యక్రియలను ఐగుప్తు దేశంలో చేసినప్పటికీ అవన్నీ చూసి కూడా వారు తిరుగుబాటు చేశారు. నౌ యు సీ ద నేచర్ ఆఫ్ మ్యాన్, దే సీమ్స్ బి అ కాన్ఫ్లిక్ట్. వన్ సైడ్ దర్ ఇస్ అ గుడ్ సైడ్ ఆఫ్ మ్యాన్, వన్ సైడ్ దర్ ఇస్ అ రెబెలియస్ నేచర్ ఆఫ్ మ్యాన్. ఇక్కడ మానవాళికి ఉన్నటువంటి మనస్తత్వాన్ని మీరు చూడండి. ఒకవైపున విధేయత కలిగినటువంటి హృదయం కలిగినటువంటి మానవుడు, అదే మానవుడు దేవుడికి విరుద్ధంగా తిరుగుబాటు చేసే మనస్తత్వాన్ని కలిగినవాడు. Now this rebellion comes to a climax now. ఇప్పుడు తిరుగుబాటు ఎందుకు వస్తుందనగా అదే చివరి దశకు చేరుతున్నది. Now if you read the book of Numbers, it's very interesting, all this sequence plays out very clearly. సంఖ్యాకాండములో ఈ విషయాలు అన్నీ కూడా మనము చాలా జాగర్తగా పరిశీలనగా చేసి చూసినట్లయితే అక్కడ మనం వాటిని చూడవచ్చును. Now let me come to the point. ఇప్పుడు ప్రాముఖ్యమైన అంశంలోకి వద్దాం. Now here is God who sees all this sequence happening. ఇక్కడ దేవుడు జరగబోయేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా చూస్తూ ఉన్నాడు. Then God tells Moses. ఆ తరువాత దేవుడు మోషేతో ఇలాగున సెలవిస్తున్నాడు. Now leave these people to me. Let me wipe them out and I will create a new nation or a new generation from you. దేవుడు మోషేతో ఇలాగున సెలవిస్తూ ఉన్నాడు, వీరు లోబడని జనులై ఉన్నారు, వీరిని నాశనం చేసి నీ ద్వారా ఒక నూతన సంతతిని ఉద్భవింప చేస్తానని సెలవిచ్చాడు. Now why is God telling that? ఎందుకు దేవుడు ఇలా చెబుతూ ఉన్నాడు? I mean after seeing all this people still murmur and rumble and grumble and they even are angry with Moses for even delivering him. Inta goppa adbhuta mahat karyakramalu chusi kuda aa prajalu devudiki viruddhanga sanugutu unnaru, gunugutu unnaru, devuniki viruddhanga paapam chestu unnaru, alage Mosheku viruddhanga vaaru tirugubaatu cheyadaniki lecharu. Now what was Moses's reaction to God? Aithe Moshe devuniki ye vidhanga samadhanam telichestu unnado chudandi. Now Moses pleads with God. Moshe devuni yodda vignapanam chestunadu. He pleads with God and even tells God, please do not do that. You may even punish me, but don't punish them. Devunito Moshe ilaguna vignapanam chestu unnadu. Ademanaga neevu nannu champeyemu paravaledu gaani vaani vidichipettamantunnadu. Now that moved the heart of God. Adenandi devuni yokka hrudayanni kampimpa chesindi. Now God gets moved when people stand in the gap. ఎప్పుడైతే దేవునికి ప్రజలకు మధ్య ఒక వ్యక్తి నిలబడుతూ ఉన్నాడో, దట్స్ ద నేచర్ ఆఫ్ గాడ్. అదేనండి క్షమించేటువంటి దేవుని గుణాతిశయం. నౌ డు యు అండర్స్టాండ్ ద ఆన్సర్ టు మై క్వశ్చన్ దట్ గాడ్ ఇస్ లవ్. ఇప్పుడు నేను ఇచ్చినటువంటి సమాధానం మీకు సరిగా ఉన్నదా? అదేమనగా దేవుడు ప్రేమ స్వరూపం అన్న విషయాన్ని తెలుసుకోవాలి. నౌ లెట్ మీ మూవ్ టు గాడ్ సెండింగ్ హిస్ ఓన్ సన్ క్రైస్ట్ టు కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ to tell us that God is love. అలాగునే దేవుడు తన సొంత కుమారుడైనటువంటి యేసు క్రీస్తును ఈ లోకానికి పంపించి దేవుడు తన యొక్క ప్రేమను ఈ విధంగా వెల్లడిపరుస్తూ ఉన్నాడు. Now why do we call this program the Holy Land? ఎందుకు ఈ యొక్క కార్యక్రమానికి పరిశుద్ధ భూమి అని పేరు పెట్టాం? We call it the Holy Land because Jesus lived in this holy land. ఎందుకు ఈ పరిశుద్ధ భూమి అని పేరు పెట్టామనగా ఈ పరిశుద్ధ భూమిలో ప్రభువైన యేసు జన్మించారు. Again here God sends a sequence of prophets, sequence of God's people, but finally God sends his own son Jesus into this earth to tell us the good news. Chivaraga devudu tana yokka suvartamanam teliyajeyadam kosamai mundu aneka mandi pravaktalanu devuni yokka dasulanu pampinchinappatikini kuda chivaraga tana kumaradainaatuvanti Yesu Kristunu తన ప్రేమను వెల్లడిపరచుకోసం ఆయన్ని పంపించాడు. బట్ వి ఆల్ నో ద స్టోరీ వాట్ హ్యాపెన్. మనకందరం కూడా ఏం జరిగిందో అన్న విషయము మనకు విషదమే. జీసస్ బ్రోక్ ద కాస్ట్ సిస్టమ్. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు జాతి అనేటువంటి విషయాన్ని ఆయన నాశనం చేశారు. అండ్ నౌ ఆఫ్టర్ ఆల్ దిస్ జీసస్ ఇస్ స్టాండింగ్ బిఫోర్ పైలట్ యాస్ ఎ క్రిమినల్. చివరిగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు పొంతి పిలాతుని వద్ద ఒక ఖైదీగా నిలబడి ఉండడం మనము చూస్తున్నాం. నౌ హీ వాస్ అరెస్టెడ్ అన్కాన్స్టిట్యూషనలీ ఇన్ మిడ్ నైట్
and he was dragged, and everything which happened was so awkward, which is against even the laws of that time. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మరి ఒక ఖైదీగా అర్ధరాత్రి వేళ చట్టబద్ధంగా పట్టబడ్డాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని పట్టుకున్నారు, బంధించారు, విచారిస్తూ ఉన్నారు. Now you look at the state where Christ is standing before Pilate. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఏ విధంగా పిలాతు వద్ద నిలబడుకున్నాడు అన్న విషయాన్ని చూడండి. Now Christ could have argued his case beautifully, and Pilate, even without Christ saying anything, Pilate knew that Jesus Christ was innocent. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తన పక్షమున ఏ మాత్రం కూడా ఏమి చెప్పుకోకపోయినా, పిలాతు వద్ద ఏ విషయాన్ని వివరించకపోయినా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అతని ఎదుట మౌనంగా నిలబడ్డాడు. ఆ విషయము పిలాతుకు చాలా చక్కగా తెలియను. Pilate having the power to actually release Jesus, knowing that Jesus was innocent, washes his hands. We all know that sequence. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నిర్దోషి అని పిలాతునకు తెలుసు. అతనుకున్నటువంటి అధికారమును బట్టి ప్రభువైన యేసుని విడుదల చేయవచ్చును. అయితే అతడు అలా చేయకుండా చేతులు కడుక్కున్నాడు. He allows Jesus to be crucified in the cross, and we all know the story. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని కల్వరి సిలువకు వెళ్ళడానికి ఆయన అనుమతించాడు. ఈ విషయము మనకందరికి విషదమే. Now Christ dies, and even before his death his love for the people was so much that he says, Father, forgive them, for they did not know what they do. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మరణములో ఉండి కూడా మరణాన్ని అనుభవిస్తూ కల్వరి సిలువ మీద ఉండి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని కోరుతూ ఉన్నాడు. Again, we all know the story. After 3 days, he rose again, and he's still living with us. మనకందరకు తెలిసిన కథ వృత్తాంతం ఏమనగా, మూడవ దినాన ఆయన మరణాన్ని గెలిచి లేచాడు. ఇప్పుడు ఆయన మనతో కూడా సజీవుడిగా జీవించుచున్నాడు. Pilate did not understand this. He did not understand one important turning point in life. పిలాతు తన యొక్క జీవితంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని అతడు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాడు. Christ sitting as a judge. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు న్యాయాధిపతిగా ఆయన రేపు కూర్చోబోతూ ఉన్నాడు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సీక్వెన్స్. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మనము గుర్తించుకోవాలి. ద హోల్ బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఇస్ దాట్ సీక్వెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ దట్ దే విల్ బి అ జడ్జ్ హూ విల్ జడ్జ్ యు అండ్ మీ. ప్రకటన గ్రంథాన్ని అంతా కూడా మనము అర్థం చేసుకోవలసిన ప్రాముఖ్యమైన అంశం ఏమనగా, ఒక న్యాయాధిపతి ఉన్నాడు, ఆయన నిన్ను నన్ను కూడా న్యాయం తీర్చబోచు ఉన్నాడు అన్న విషయాన్ని మనము గ్రహించాలి. అండ్ బికాస్ గాడ్ ఇస్ లవ్, గాడ్ వాంట్స్ టు రివీల్ ఆల్ దిస్ ఇస్ గోయింగ్ టు కమ్, అండ్ దట్స్ వై హి ఇస్ చూసింగ్ జాన్ ఇన్ పాట్మోస్ ఐలాండ్ టు ఎక్స్ప్లెయిన్ టు ద వరల్డ్, ఎక్స్ప్లెయిన్ టు ద చర్చెస్, ఎక్స్ప్లెయిన్ టు ద బిలీవర్స్ దట్ దిస్ ఇస్ గోయింగ్ టు కమ్. This is my heart's revelation. This is the future. So he is actually informing us well in advance because God is love. దేవుడు ప్రేమ స్వరూపి కనుక దేవుడు రాబోయేటువంటి విషయాలన్నిటిని కూడా ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని పద్మాసు దీపములో ఉన్నటువంటి యోహానుకు బయలుపరుస్తూ ఈ విషయాన్ని విశ్వాసులందరూ కూడా గ్రహించి ఆయనను తన సొంత రక్షకుడిగా అంగీకరించాలని, ప్రకటన గ్రంథము ద్వారా భవిష్యత్తులో జరగబోయేటువంటి కార్యక్రమాలు అన్ని కూడా తెలుసుకోవాలని దేవుడు కోరుతూ తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. సో యాస్ వి రీడ్ ద బుక్ ఆఫ్ రివలేషన్ యు విల్ రియల్లీ అండర్స్టాండ్ ద హార్ట్ బీట్ ఆఫ్ గాడ్. మనము ప్రకటన గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు నిజంగానే దేవుని యొక్క హృదయ స్పందనను మనము గ్రహించగలము. I hope you got the depth of what I'm trying to tell you. Nenu meeto em sambhashistu unnano anna vishayanni meeru lotuga ardham chesukunnarani grahinchuchunnanu. Yes, revelation is a little bit scary, but also revelation, the reason why God is informing all this is because God really really loves us. Avunu prakatana grandhamu chaala bhayankaramainatuvanti pustakame, marmamato koodinade, oka bhayamunu manaku yerparchinappatikini kuda దేవుడు మన మీద ఉంచినటువంటి ప్రేమను ప్రత్యక్షపరచడం కోసమే ఈ కార్యక్రమాన్ని చూపిస్తూ ఉన్నాడు. సిన్స్ ఐ హావ్ క్లారిఫైడ్ దట్ ఎ లిటిల్ బిట్, లెట్ మీ నౌ గో టు ద 5th ట్రంపెట్. ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తూ ఇప్పుడు మనము 5వ దూత బోర ఊదినప్పుడు ఏం జరగబోతుందో చూద్దాం. జాయిన్ మీ యాస్ వి డిస్కవర్ ద బుక్ ఆఫ్ రివలేషన్. ఇప్పుడు ప్రకటన గ్రంథాన్ని పరిశోధించడం కోసమై మీరు నాతో కూడా ఏకీభవించండి.
Now let's understand the role of the fifth trumpet. ఇప్పుడు ఐదవ దూత బూర ఊదినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. Now apostle John observes a star falling from heaven to the earth. అపొస్తలుడైనటువంటి యోహాను ఐదవ దూత బూర ఊదినప్పుడు నక్షత్రం భూమి మీద పడడం చూస్తున్నాడు. Now there seems to be a link between the third trumpet and the fifth one. ఇప్పుడు మూడవ దూత బూరకు అలాగే ఐదవ దూత బూర ఊదినప్పుడు జరిగిన కార్యాలు చూస్తూ ఉన్నాం. Now apparently it's the same star of the third trumpet, the great star named Wormwood, which has poisoned the rivers and the fountains of water, causing the spiritual death of these divinely come, which is coming from the fresh water supply. ఆకాశము నుండి రాలిన ఆ పెద్ద నక్షత్రం పేరు మాచిపత్రి అని పేరు. దైవికమైనటువంటి నీటి బుగ్గలు సముద్రం యొక్క నీటి ద్వారా దొరికినటువంటి వాటిని నాశనము చేయడం కోసమై ఓ పెద్ద మరణాన్ని తీసుకుని వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. Now the fallen star represents Satan and is falling from heaven to earth, and it is also identified as the angel of Abyss. ఆకాశము నుండి పడినటువంటి ఆ యొక్క నక్షత్రము సాతాన్ను సూచిస్తూ ఉన్నది. అదేమనగా ఆ నక్షత్రము వెలుగు యొక్క దూత అనేటువంటి విషయాన్ని తెలుసుకునగలుగుచున్నాం. Now the Abyss is the dark prison where demonic forces are confined. సాతాను వాని యొక్క దూతలు బంధించబడి వాటిని ఒక స్థలములో ఉంచాడు. వాటి పేరే అగాధము. Now it represents the headquarters of the demonic forces of darkness. సాతాను వాని యొక్క దూతలు అందరూ కూడా కలిసి ఒకే స్థలములో ఉండేటువంటి స్థలమే అగాధం అని పేరు. Now we must understand that demonic forces are also part of this. మనం కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. సాతాను యొక్క శక్తులన్నీ కూడా ఇందులో ఒక భాగంగా కనిపిస్తున్నాయి. Now according to Revelation chapter 1 verse 18, ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 18వ వచనం చూస్తే, క్రైస్ట్ ఇస్ ఇన్ పొజిషన్ ఆఫ్ ద కీస్ ఆఫ్ హేడ్స్ అండ్ ద డిమోనిక్ ఫోర్సెస్ ఆర్ అండర్ హిస్ కంట్రోల్. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొద్ద తాళపు చెవులు ఉన్నాయన్న విషయాన్ని ఆ వాక్యములో చూడగలము. అగాధము యొక్క తాళపు చెవులు అనగా సాతానును బంధించడానికి అధికారం కలిగిన వాడని అర్థం. నౌ ఐ వాంట్ యు టు అండర్లైన్ ద కీ ఫ్యాక్ట్ దట్ డిమోనిక్ ఫోర్సెస్ ఆర్ అండర్ హిస్ కంట్రోల్. నేను మీకు ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని తెలియజేయడం ఏమనగా, సాతాను బంధించి వాటిని కూడా ఆయన తన స్వాధీనములో ఉంచుకున్నాడన్న విషయం తెలియజేస్తున్నాను. నథింగ్ కెన్ బి మోర్ గ్రేటర్ దెన్ ద పవర్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క అధికారానికి ముందు ఏ అధికారము కూడా పని చేయలేదని మీకు తెలియజేస్తున్నాను. ఇఫ్ యు అండ్ ఐ టేక్ దట్ స్టాండ్, వి కెన్ కాన్కర్ ఎనీ సిచ్యువేషన్. మీరు నేను కూడా మనము ఇలాంటి స్థితిలో ఉన్నట్లయితే ఎలాంటి పరిస్థితినైనా మనము విజయం సాధించగలం. ఫియర్ ఇస్ ద డైరెక్ట్ ఎనిమీ విచ్ యాక్చువల్లీ ఇన్స్టాల్స్ ఆర్ మేక్స్ ద డిమోనిక్ ప్రెసెన్స్ మోర్ స్ట్రాంగ్. భయము అనేటువంటిది మన యొక్క హృదయములో అది క్రియ చేయడానికి గల కారణం ఏమనగా, సాతానుడు అందులో లోతుగా పాతుకుపోతున్నాడు. హీ హూ ఆథరైజెస్ సాతన్ టు అన్లాక్ the abyss and open it. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారే పాతాళం యొక్క అగాధ స్థలములను తెరవడానికి సాతానుకు అధికారాన్ని ఇస్తున్నాడు. Now again here it is God who controls all this. మరలా ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు సమస్తాన్ని తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. That is why we read again again in the Bible that the devil can also do and act and also kind of bring fear, but with God's presence nothing can shake us. Marala marala nenu meeku teliyajeyadam emanaga, ye vidhamu chetanainanu satanudu bhayamunu mana hrudayamuloniki teeskoni vachina kuda devunni viswasamunchi aina prasannatato manam nadichinatlayite alagu jaragadu. As most of you note all these verses, I want you to keep reading Revelation chapter 1 verse 18, and you will understand that these powers of evil are now given a chance to do their harmful work. Now they are given a chance to do their harmful work. ee vakyamulanni kuda nenu meeku teliyajeyadaniki gala kaaranamu emanaga, meerandaro vaatini chakkaga ardham cheskovalani korutu unnanu. Prakatana grandhamu modati adhyayamu 20va vachanamulo chusinatlayite, prabhuvainaduvandi yesu kristu varu maatrame ee saatanuku adhikaram ichinatluga manamu chustu unnam. The fallen star opens the abyss from which a cloud of dense smoke energizes like smoke of great furnace. Now here I would like to stress that smoke is a symbol of judgment. ఎప్పుడైతే అగాధ స్థలము
తెరవబడుచున్నదో అగాధ స్థలంలో నుండి ఒక పొగ బయటికి రావడం మనం చూస్తున్నాము. అది దేవుని యొక్క న్యాయ తీర్పు అని మనము గ్రహించాలి. కీప్ ఇన్ మైండ్ దట్ దిస్ గ్రేట్ ఫర్నస్ స్మోక్ ఇస్ ద సింబల్ ఆఫ్ జడ్జ్మెంట్. ఒక విషయాన్ని మీరు మనసులో ఉంచుకోండి, అగాధ జలములో వచ్చిన పొగ ఇది దేవుని న్యాయ తీర్పు. ఇఫ్ యు రికలెక్ట్ ఇన్ మై ఇంట్రొడక్షన్ I also told you that God comes as a judge. నేను మొదటగా మీకు తెలియజేసిన విషయాన్ని జ్ఞాపకానికి తీసుకురండి. ప్రభు అయినటువంటి దేవుడు ఆయన న్యాయాధిపతిగా కూర్చోబోతున్నాడన్న విషయాన్ని గ్రహించండి. Remember I mentioned about Pilate standing there before Christ. Now Christ is a judge and Pilate is going to be judged. మీకు ముందుగా తెలియజేశాను, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏ విధంగా న్యాయాధిపతి అయిన పిలాతు వద్ద నిలబడుకున్నాడు. ఇప్పుడు ప్రభు అయిన యేసు న్యాయాధిపతిగా ఉన్నాడు, పిలాతు అతనికి ఎదురుగా నిలబడుకునుచున్నాడు. Now the smoke coming out of the abyss is the fifth trumpet which creates darkness in the sky. ఐదవ దూత బూర ఊదినప్పుడు అగాధములో నుండి పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మింది అన్న విషయాన్ని మనము గ్రహించాలి. In the next week's episode, we're going to study more detail. It's getting more interesting, but the key is going to be this. రాబోయేటువంటి వారంలో ఈ విషయాన్ని ఇంకా మనము చాలా పరిశీలన చేయబోతూ ఉన్నాము. దీనికి ప్రాముఖ్యమైన అంశము ఈ తాళపు చెవిని గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. Unless you read this book, how much ever explanation we and the team does, it's not going to matter. But you need to read the book yourself. You need to understand Revelation yourself because only then will God reveal all these things to you. ఈ ప్రకటన గ్రంథాన్ని మేము ఎంతగా మీకు వివరించినా సరే, మా సిబ్బంది మీకు ఎంతగా వివరించినా సరే, మీరు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని అనగా ప్రకటన గ్రంథాన్ని పరిశీలనగా చదివి గ్రహించినట్లయితే దేవుని యొక్క మనస్సును మీరు అర్థం చేసుకోగలరని అపేక్షిస్తున్నాను. Next week we will study more in depth as we study the fifth trumpet, but all I'm saying is read the book of Revelation. There's a lot of blessing as you read it. రాబోయేటువంటి వారంలో ఈ ఐదవ దూత బోర ఊదినప్పుడు ఏం సంభవించబోతుందన్న విషయాన్ని ఇంకా కొంచెం విరివిగా నేర్చుకునబోతూ ఉన్నాం. కనుక మీరు ఈ కార్యక్రమాన్ని చూడడానికి ముందు ప్రకటన గ్రంథాన్ని చదివి రావాలని కోరుతూ ఉన్నాను. Thank you once again for joining us today. I'll see you again next week, same time. May God richly bless you. మీరు మాతో కూడా ఏకీభవించినందుకు మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. రాబోయేటువంటి వారంలో ఈ కార్యక్రమాన్ని చూడడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. Hallelujah, Im Hashem.